पुष्पा टू। తెలుగు సినీ ఆడియన్స్ తో పాటు పాన్ ఇండియా సినీ అభిమానుల చూపంతా ఇప్పుడు పుష్ప 2 పైనే ఉంది। పుష్ప సినిమా కోవిడ్ టైం లో కూడా మంచి ఫలితాన్ని తీసుకుంది। తెలుగులో టికెట్ రేట్ల ఇష్యూ వల్ల పెద్దగా ఆడలేదు, కానీ నార్త్ లో ఓవర్సీస్ లో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది। కేరళ, తమిళనాడు, కర్ణాటక లో కూడా పుష్ప విజయం సాధించింది। పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి। పుష్ప క్లైమాక్స్ ను బట్టి సెకండ్ పార్ట్ అంతా కూడా విలన్ ఫాద్ ఫాజిల్ హీరో అల్లు అర్జున్ ల మధ్య సాగుతుందని తెలుస్తోంది। క్లైమాక్స్ లో ఒక్కటి తక్కువైంది అంటూ ఫాద్ ఫాజిల్ పలికే డైలాగ్ కూడా హైలైట్ అయ్యింది। పుష్ప 2 విషయంలో కూడా ఒక్కటి తక్కువైంది అనేది ఇన్సైడ్ టాక్। మ్యాటర్ ఏంటంటే పుష్ప 2 షూటింగ్ లో భాగంగా ఇంకో రెండు పాత్రలు చిత్రీకరించాల్సి ఉంటుంది। ఇందులో ఒకటి ఐటమ్ సాంగ్ కాగా ఇంకొకటి హీరో హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సాంగ్। ఐటమ్ సాంగ్ ఈ వారం చిత్రీకరిస్తారట। శ్రీలీల ఇందులో అల్లు అర్జున్ తో కలిసి చిందులు వేస్తోంది। ఇంకో పాటని సుకుమార్ లైట్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది, ఎందుకంటే ఈ పాట వల్ల లెంత్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయట। అలాగే పుష్ప 2 పెద్ద కథ, ప్రేక్షకులు ఈ పాట వల్ల డైవర్ట్ అయ్యే ప్రమాదం ఉందని సుకుమార్ భావిస్తున్నాడు। అతని ఆలోచనలు గంటకొకసారి మారిపోతుంటాయి, ఫైనల్ గా ఏం చేస్తాడో వెయిట్ చేయాల్సిందే। డిసెంబర్ 5న పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు వస్తోంది। నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయిపోవాల్సింది, కానీ ప్రొడక్షన్ జాప్యం వల్ల ఈ సినిమా వాయిదా పడింది। చాలా టైం సుకుమార్ కి చేతికొచ్చింది, అయితే ఈ టైం కూడా సుకుమార్ కి ప్లస్ అయింది। ప్రస్తుతం పుష్ప పనులు చాలా హడావిడిగా టెన్షన్ గా సాగుతున్నాయి। నవంబర్ 20కి ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేస్తానని సుకుమార్ మాటిచ్చారు, కానీ ఇప్పటికే కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయట। ఇంకా రెండు పాటలు షూట్ చేయాలి, ఇందులో ఒక్క పాటే వీడియోగా షూట్ చేసి మిగతాది కేవలం ఆడియోలని ఉంచాలని అనుకుంటున్నారు। దీనికి కారణం సమయం లేకపోవడమే, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి। ప్రస్తుతం పుష్ప టీం అంతా హడావిడిగా ఉంది, ఇకపోతే పుష్ప ప్రమోషన్స్ పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు। ఇండియాలోని ప్రధాన నగరాల్లో కొన్ని ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు, వాటన్నిటికీ అల్లు అర్జున్ మిగతా టీం అంతా హాజరు కావాలి। ప్రమోషన్స్ లో సుకుమార్ కనిపించకపోవచ్చు, దీనికి కారణం పెండింగ్ పనులే। ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 20కి సినిమా ఫైనల్ అవుతుందని తెలుస్తోంది।